మేడారం క్యూలలో తొక్కిశారట, పలువురికి తీవ్ర గాయాలు. మేడారంలో ఇప్పటికే చాలా మంది కూడా దర్శనం నేపథ్యం ఉంది. మేడారంలో వీవీఐపీల తాకిడి కూడా భారీగా పెరిగిన నేపథ్యం. ఈరోజు 24 దారికి సంబంధించినటువంటి సమ్మక్క సారక్క పగడిద్దరు రాజులు కూడా ఈరోజు అందరికీ కూడా దర్శనమిచ్చే నేపథ్యం. తర్వాత ఈరోజు తర్వాత మళ్ళీ వాళ్ళ వనంలోకి వెళ్ళేటువంటి నేపథ్యం ఉంది. అధిక సంఖ్యలో ఇలా మేడారం జాతరను సందర్శించుకున్న నేపథ్యంలో చాలామంది క్యూ లైన్లో చాలామంది కూలంలో చాలా ఇబ్బందులకు కూడా గురైన నేపథ్యం ఉంది. ఇప్పటికే చాలామంది భక్తులు అనేక రకాలుగా కూడా ఇబ్బందులకు గురై ఇక్కడ ఘర్షణ కూడా జరిగిన నేపథ్యం ఉంది. మేడారం మహాజాతరకు భక్తులు లక్షలాదిగా తరలివచ్చి తనివి తీర మొక్కులు చెల్లించుకొని తన్మయం పొందుతున్నారు. కాగా భక్తులు పోతేటంతో మేడారం కూలంలో తొక్కిసలని నెలకొంది. సమ్మక్క భక్తులు ఇజ్రాలు ఘర్షణ దిగారు. పరస్పరం దాడి చేసుకోవడంతో 10 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఇద్దరికి పరిస్థితి విషమంగా ఉంది. బాధితులు 2 చిన్నారులు ఉన్నట్లు తెలిసింది. క్షతగాత్రులు అంబులెన్స్లో దావఖానకు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన నేపథ్యం ఉంది. చూడు ఎంత ఘోరంగా ఉందో. కొట్టుకున్న నేపథ్యంలో 10 మందికి తీవ్ర గాయాలైన, ఇద్దరు కూడా సీరియస్ ఉన్న నేపథ్యం ఉంది. అంతా ఎంత భయంకరంగా ఉన్న చూడండి. ఇలా కొట్టుకోవడం కూడా ఎంత భయంకరం ఉంది. ఎవరికో తెలియదు, ఏమో తెలియదు, కానీ ఇలా ఆవేశాలకు పోయి ఇలా జీవితాల మీద తెచ్చుకున్న నేపథ్యం కూడా మనం చూస్తున్నాం.